ఐకాన్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం. కెరీర్ బిగినింగ్ లోనే చైతు నాగచైతన్యతో ప్రేమలో పడ్డ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుని 4 ఏళ్ళు హ్యాపీగా ఉంది. టాలీవుడ్ లోని మంచి జంటగా పేరు తెచ్చుకున్న నాగచైతన్య సమంత జంట విడిపోవడంతో ఫ్యాన్స్ కు బాగా హట్ గా అనిపించింది. తర్వాత ఆయన వీరిద్దరు మళ్ళీ కలవకపోతారా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ సమంత పాత్ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. 2019లో సమంత ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో లైవ్ చాట్ చేసింది. అందులో మీరు ఎప్పుడు పిల్లల్ని కంటారు అన్న ప్రశ్నకు 2022 ఆగస్టు 7న ఉదయం 7 గంటలకు బిడ్డను జన్మిస్తానంటూ సమంత క్లియర్ గా చెప్పింది. దాంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు. ఇప్పుడు సమంత అన్ని పోస్టులతో పాటు ఈ కామెంట్స్ కూడా వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంతా బాగుండి ఉంటే ఈ పాటికి సమంత ప్రెగ్నెంట్ అయ్యి ఉండేది కదా అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. మంచి జంటగా పేరు తెచ్చుకున్న ఈ కప్పుల్ విడిపోకుండా ఉంటే ఎంత బాగుండేదో అంటూ ఫీల్ అవుతున్నారు. ఏం మాయ చేసేవే సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఆ తర్వాత ఆటో నగర్, సూర్య, మనం, మజిలీ లాంటి సినిమాలతో సందడి చేశారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత నటించిన మజిలీ సినిమాలో భార్యాభర్తలుగా వీరి పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. నాగచైతన్య సమంత ఏం మాయ చేసే టీంలో ప్రేమలో పడ్డారు. చాలా ఏళ్ళు సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ జంట 2017లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా అదే కెమిస్ట్రీ మెయింటైన్ చేసిన జంట తమ షికార్లు అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ వచ్చారు. సడన్ గా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో విడాకులు ప్రకటించారు ఈ జంట. డైవర్స్ ప్రకటన తర్వాత సమంత చాలా డిస్టర్బ్ అయ్యింది. సోషల్ మీడియాలో పోస్టులతో ఆమె పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఫ్రెండ్స్తో టూర్లకు వెళ్తూ ఆ బాధ నుండి బయటపడటానికి ప్రయత్నించింది. తర్వాత షూటింగ్స్తో బిజీ అయిపోయింది శ్యామ్.